అనపర్తిలో ఘనంగా వైఎస్ఆర్ జన్మదిన వేడుక. అనపర్తి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామం వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి దంపతులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజుల్లో చాలామంది రక్తహీనతతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితి కలుగుతుందని, అటువంటి వారందరికీ కూడా ఆపదలు ఆదుకోవడానికి రక్తదానం ఎంతైనా అవసరమని, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో యువకులు ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనాలని తెలిపారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు. తరువాత అందరికీ బ్రెడ్లు పంచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు మల్లిడి ఆదినారాయణ రెడ్డి, పడాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యప్రకాష్ రెడ్డి, వీర్రాఘవరెడ్డి, మంగిరెడ్డి, శ్రీను, పవన్, హేమతులసి, సురేష్, కొండారెడ్డి, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బి పాజిటివ్ అండి. రామారెడ్డి రామారెడ్డి ఉన్నాడు కదా సోషల్ మీడియా, రమ్మని అంటారు సార్. ఒకసారి ఎలా చూడండి డాక్టర్ గారు కొద్దిగా నా రైట్ ఆ చేయి పట్టుకున్నట్టు ఉన్నారు సార్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభ్యర్థులు ఈరోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ శిబిరంలో పాల్గొనడం విశేషంగా యువకులందరూ కూడా వచ్చేసి రక్తదానం చేయడానికి వారందరూ కూడా సిద్ధంగా ఉంటాను. చాలా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవంగా భావించవచ్చు. ఏం చేద్దంటే ఈ రోజున రక్తహీనతతోటి అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క చాలామందికి ప్రాణాపాయం పరిస్థితుల్లో కూడా వెళుతున్నారు చూస్తున్నాం. అటువంటి వారి అందరికీ కూడా ఈ ఆపదలో ఆదుకుంటానికి ఈ రక్తదానం ఎంతైనా అవసరం. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లో కూడా యువకులు ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తం దానం చేయడానికి ముందుకు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి నియోజకవర్గం విజ్ఞప్తి చేస్తున్నారు.